హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిడ్జ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అండి, మీరు అందరూ కూడా థంబ్నైల్ చూసే ఉంటారు కదా, మరి థంబ్నైల్ చూసి వీడియో అనేది ఓపెన్ చేసి ఉంటారు. మరి ఏంటంటే ఆ థంబ్నైల్ స్పెషాలిటీ ఏంటంటే, మరి మీరు అందంగా గ్లోయింగ్ స్కిన్ని పొందాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా ఇంట్లో పెసరట్లు వేసుకోండి అనేసి మరి థంబ్నైల్ అయితే పెట్టామండి. దానికి మరి మీరు అనుకొని ఉండొచ్చు, ఏంటి సరస్వతి నువ్వు కుకింగ్ వీడియో చేస్తున్నావా లేకుంటే బ్యూటీ టిప్ చెప్తున్నావా అనేసి మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఇటు కుకింగ్కి అటు బ్యూటీ టిప్కి మధ్య ఒక మంచి రిలేషన్ లాగా ఉన్నటువంటి వీడియో అండి ఇది. ఇంతకుముందు కాలంలో పెద్దవాళ్ళు చక్కగా ఆదివారం వస్తే నానమ్మలు, నాయనమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడాను మనకి నలుగు పెట్టి, కుంగుడుకాయలు నానబెట్టి, చక్క కొట్టి వాటిని నానబెట్టి వేడి నీళ్ళు పోసి నానబెడతారనమాట. అలా చేసి నలుగు పెట్టి, ఒళ్ళంతా ఆయిల్ పట్టించి నలుగు పెట్టి చక్కగా స్నానం చేయించేవాళ్ళు అమ్మలు, అలా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా చేస్తే స్కిన్ బాగుంటుంది అనేసి, ఆరోగ్యానికి మంచిదని, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయని, అలాగే మన స్కిన్ అనేది ముడత పడకుండా ఉంటుంది అనేసి, మెరుస్తూ షైనింగ్గా బాగుంటుంది, డస్ట్ అది లేకుండా ఉంటుంది, అందంగా కనిపిస్తారు, నొన్నగా ఉంటారు పిల్లలు అనేసి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చక్కగా నలుగు పెట్టి స్నానం చేయించేవాళ్ళు అండి. మరి ఈ రోజుల్లో నలుగు పెట్టుకునేంత టైము ఉంటుందా? నలుగు పెట్టేవాళ్ళు ఉన్నారా, నలుగు పెట్టించుకునే వాళ్ళు ఉన్నారా చెప్పండి. ఏది సాధ్యంగా లేదు మనకి. మరి ఇటువంటి మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనకేం కావాలి, చాలా ఫాస్ట్గా అయిపోవాలి. టైం లేదు నాకు, టైం లేదు, ఇదే మాట అందరూ కూడాను. టైం లేదండి, అవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది కానీ నాకు టైం ఉండట్లేదండి, టైం కుదరదండి, నేను వర్కింగ్ ఉమెన్ అండి, నేను జాబ్కి వెళ్తానండి, నేను ఎంప్లాయీ అండి అంటూ ఉంటారు. నిజమేనండి, అందరూ కూడా బిజీ అయిపోయారు, అది మనం ఒప్పుకోవాల్సిందే. మరి అందుకేనండి ఇటువంటి చిన్న టిప్స్ మీకు చెప్తే బాగా ఉపయోగించుకుంటారనేసి ఇది ఒక అద్భుతమైన టిప్ లాగా అనిపించింది నాకు. అందుకే మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. మంచి చిన్న టిప్ అనమాట ఇక్కడ. మీకు ఒక టిప్పే అనుకుంటారు, ఒక మంచి బ్యూటీ ఒక ప్యాకే అనుకుంటారు ఎలా అయినా అనుకోండి. ఏంటంటే మనం ఏం చేయాలంటే, దోశపిండి వేసుకుంటాం అని చెప్పాం కదండి, ఆ పెసరట్లనే వేసుకుంటూ ఉంటాం కదా, మరి ఆ పెసరట్లకి చక్కగా మనం పెసలు నానేసుకోవాలి. పెసలు నానబెట్టుకుంటాము, కొంతమంది పెసరపప్పు నానబెడుతూ ఉంటారు, పప్పు కాదండి, ఇక్కడ పెసలే నానబెట్టుకోండి. డైరెక్ట్గా నేను ఆల్రెడీ పెసరట్టు వీడియోస్లో చూపించాను మీకు, పచ్చపెసలు చక్కగా పచ్చపెసలు అనేవి నానబెట్టుకొని దానిలో కొద్దిగా రైస్ అనేవి యాడ్ చేసుకొని నైట్ అంతా నానబెట్టేసుకొని మార్నింగ్ చక్కగా గ్రైండ్ చేసుకొని దోశ బ్యాటర్ మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటాము పిండి అలాగా రెడీ చేసేసుకుంటాం కదండి, ఆ పిండి గురించి చెప్తున్నానండి. ఆ పిండి ఏదైతే ఉంటుందో, మనం కరెక్ట్గా యాజ్టీస్ మన దోశలకి రెడీ చేసుకునేటువంటి పిండి ఏదైతే ఉంటుందో ఆ పిండి తీసుకోండి. కొంచెం ఒక ఇంత ప్లేట్లోకో ఇంత గిన్నెలోకో తీసుకొని చక్కగా మీరు ఫేస్కి, హ్యాండ్స్కి, లెగ్స్కి, బాడీ అంతా కూడా చక్కగా మనము పెట్టుకోవచ్చండి. చక్కగా దాన్ని అప్లై చేసేసి లైట్గా ఇలాగ స్మూత్గా స్క్రబ్ చేసినట్టుగా రౌండ్ షేప్లో సర్క్యులర్ మోషన్ అని అంటాం కదండి, అలాగ చక్కగా మీరు రౌండ్ షేప్లో మసాజ్ చేసుకున్నట్లయితే ఒక 10 మినిట్స్ పాటు అట్లా స్మూత్గా చేసుకొని ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయండి. స్కిన్ అనేది అలా వదిలేసేసి కొద్దిగా ఆరిపోతుంది కదా, ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ తర్వాత చక్కగా ఆరిపోతుంది. ఆ తర్వాత మీరు చక్కగా వాష్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్ తోటి. బయటికి వెళ్ళే పని ఉందనుకోండి, కొంచెం సోప్ పెట్టి వాష్ చేసుకున్న నో ప్రాబ్లం అండి, ఏం కాదు. చాలా అంటే చాలా బాగుంటుందండి స్కిన్, చాలా స్మూత్గా పట్టులాగా అంత సాఫ్ట్గా వస్తుంది అనమాట మనకి. నలుగు పెట్టి స్నానం చేయించిన పసిపిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది, చాలా నీట్గా స్మూత్గా ఉంటుంది కదండి, అలా తయారవుద్దండి. ఏంటి ఒకేసారి చేసి మనం ఇలాగ రిజల్ట్ పొందాలంటే వెంటనే మీకు రిజల్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది, 100% గ్యారంటీ. కానీ ఆ స్మూత్నెస్ ఎప్పుడు మనం మెయింటైన్ చేయాలి అంటే మనం ఈ పని కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, కనీసం ఒక 10 డేస్కి ఒకసారైనా మీరు ఇలా చేసుకుంటూ ఉండండి. ప్రత్యేకంగా మనం పెసరపిండి నానబెట్టుకొని చేసుకొని పూసుకొని పట్టించుకొని స్నానం చేయటం, అభ్యంగన స్నానము, నలుగు పెట్టడం ఇవన్నీ సాధ్యమయ్యేవి కాదు కదా చక్కగా. అందుకే పెసర దోశలు వేసేసుకుంటూ ఉన్నారనుకోండి, 10 డేస్కి ఒకసారి పెసర దోశలు 2 డేస్ పెట్టేసుకున్నారనుకోండి, ఆ 2 డేస్ పెసరపిండి వస్తుంది కదండి, ఆ పిండిని చక్కగా మీరు ఇలా పట్టించుకొని ఇలా ప్రిపేర్ చేసేసుకొని మీరు స్నానం చేసి చూడండి, ఎంత బాగుంటుందో ఆ రిజల్ట్ అనేది మీరు ఖచ్చితంగా నాకు కామెంట్లో కూడా చెప్పండి. ఇంత బాగుంది సరస్వతి నువ్వు చెప్పింది చాలా బాగుంది అని మీరు చెప్తారు కూడాను, అంత మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను అనమాట ఒకసారి, ఎందుకో అనిపించింది, ఇది ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది, చేసి చూశాను, చాలా బాగుందన్నమాట, నాకు చాలా సాఫ్ట్గా అనిపించింది స్కిన్. అలా మనం తరచూ చేస్తూ ఉన్నాం అనుకోండి, తరచూ అంటే ఒక వీక్లీ వన్స్, 10 డేస్కి ఒకసారి అట్లా చేసుకుంటూ ఉన్నాం అనుకోండి,
మంచి సాఫ్ట్ స్కిన్ అనేది మనం పొందొచ్చు కదా. మరి చాలా సింపుల్గా ఉంది కదండి. ప్రత్యేకంగా మనం ఏమి సున్ను పిండి అవన్నీ అన్నీ మనం ప్రిపేర్ చేయకుండా మన దోశపిండినే కొద్దిగా తీసుకుంటున్నాము. పెసర దోశపిండి అండి, ఏదో ఇడ్లీ దోశపిండి అవి కాదండి, పెసర దోశపిండి అనమాట. ఇది చక్కగా మనం అప్లై చేసుకొని మనం వాష్ చేసుకున్నట్లయితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుంది కూడాను. ఖచ్చితంగా మీరు ఇదైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కటి రిజల్ట్ అయితే మీకు వస్తుందండి. మరి అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను దోశపిండి తీసుకొని మీకు అప్లై చేసి చూపిస్తాను. నేను ఫేస్ మీద అయితే అప్లై చేయట్లేదు, ఆల్రెడీ నేను మార్నింగే పెసర దోశ వేసాను. ఆ పెసర దోశ వేసినప్పుడే ఈ థాట్ వచ్చింది కాబట్టి ఆల్రెడీ కొంచెం ఫేస్కి అప్లై చేయటం, హ్యాండ్స్కి అలా చేసుకున్నాను, చాలా బాగుంది అనిపించింది. కాబట్టి మళ్ళీ మీ ముందు నేను ఇప్పుడు మళ్ళీ ఫేస్కి అప్లై చేయదలుచుకోలేదు, వెంటనే ఎందుకులే అనేసండి. కాబట్టి నేను హ్యాండ్ మీద మీకు ఒకసారి ఎలా అప్లై చేస్తున్నాము, ఎలా ఉంచుతున్నాం ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మరి ఆల్రెడీ పెసలు నానబెట్టి నైట్ పెసలు కొద్దిగా రైస్ వేసి నానబెట్టినటువంటి దోశపిండి బ్యాటర్ అనమాట ఇది. చూడండి, ఆల్రెడీ దోశలు వేసుకున్నాం అనమాట. ఆ పిండి కొద్దిగా సాల్ట్ కూడా కలిపానండి. పర్లేదండి, సాల్ట్ కలిపినా కూడా ఏవీ కాదు. మామూలుగా పెసరట్లు అయితే వేసుకుంటున్నాను చూస్తున్నారు కదా, పెసరట్లు వేసుకున్నటువంటి దోశపిండిని కొద్దిగా నేను అలాగ బౌల్లోకి తీసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, నేను ఒక బౌల్లోకి కొంచెం వేసుకుంటున్నాను అనమాట. ఈ పిండినే నేను ఫేస్కి అట్లా మనం హ్యాండ్స్కి అలా అప్లై చేసుకోవచ్చు. మీకు ఇక్కడైతే నేను హ్యాండ్ మీద చూపిస్తున్నాను. చూడండి, మనం ఇలాగ హ్యాండ్ మీద కొద్దిగా తీసుకొని ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి ఎలా అప్లై చేస్తున్నాను. ఇలా కొంచెం లైట్గా మీరు స్మూత్గా అనమాట, స్మూత్గా ఇలా సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను, మీరు అలా అంత ఫాస్ట్గా కాకుండా కొంచెం స్మూత్గా కొంచెం స్లోగా రౌండ్గా అలాగా మీరు మసాజ్ చేసుకున్నట్లయితే ఒక 5 మినిట్స్ లోపుగా, ఒక 3-4 మినిట్స్ చేసుకొని వదిలేసేయండి. ఒక 10-15 మినిట్స్ పాటు ఫ్రీగా వదిలేసేసి తర్వాత చక్కగా నార్మల్ వాటర్ తోటి హ్యాండ్ వాష్ చేసేసుకోండి. చూడండి ఎంత తేడా కనిపిస్తుందో మనకి, మీరు లైవ్ రిజల్ట్ చూస్తున్నారనమాట. ఆ రెండు చేతులు కూడా నావేనండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా, చాలా చక్కగా కదా ఇలాగ వేసుకొని మంచి రిజల్ట్ అయితే పొందొచ్చండి. చూసాం కదా, మరి ఎంత చక్కగా ఎంత ఈజీగా ఉందండి ఇది. చాలా మనకి నలుగు పెట్టి స్నానం చేసినంత అద్భుతంగా ఉంటుందండి. మనకి తెలియకుండా మన బాడీ మీద స్కిన్ మీద మనకి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు డస్ట్ పార్టికల్స్ పడుతూ ఉంటాయి, ఇంట్లో ఉన్నా కానీ ఎక్కడైనా కానీ పడుతూనే ఉంటాయి. మనకి లోపలికి స్కిన్లోకి వెళ్ళిపోతూ ఉంటాయండి కొన్ని డస్ట్ పార్టికల్స్ అనేవి. పేరుకుపోయిందంట, చూసారా, పేరుకుపోతూ ఉంటుంది మురికి. మనకు తెలియకుండానే మట్టి మురికి అంతా కూడా పేరుకుపోతూ ఉంటుంది డస్ట్ అంతా కూడాను. మరి అటువంటి డస్ట్ని మనం ఓన్లీ సోప్తో ఇలాగా రుద్ది క్లీన్ చేసుకున్నప్పుడు పూర్తిగా ఏం పోదండి, లోతుగా అయితే శుభ్రపడదు అనమాట మన స్కిన్ అనేది. పై పైన క్లీన్ అవుతుందే తప్ప లోతుగా స్కిన్ అనేది క్లీన్ అవ్వదు. అందువల్లే మనకి ట్యాన్ ఫామ్ అయిపోవడము అలా ఉంటుంది అనమాట. ట్యాన్ ఫామ్ అయిపోవడం అంటే పైన ఒక బ్లాక్ కలర్ లాగా ఒక లేయర్ లాగా కమిలిపోయినట్టుగా ఎండకెళ్ళొస్తే కొంతమంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎండ తగలని ప్రదేశం కొంచెం వైట్గాను, ఎండ తగిలిన ప్రదేశం కొంచెం బ్లాకిష్గాను కనిపిస్తుంది కదండి, అదేనండి ట్యాన్ అంటే. మరి ఆ ఈవెన్ టోన్ మనకి రావాలి అంటే మన చక్కగా ఎండ తగలని ప్రదేశం ఎలా చక్కగా వైట్గా కనిపిస్తుందో ఎండ తగిలే ప్రదేశం కూడా అలాగే చక్కగా వైట్గా కనిపించాలంటే ఇటువంటి రెమెడీస్ పాటించి చూడండి. ఈ రెమెడీ అనేది పాటించి చూడండి, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది మీకు. చాలా చక్కగా క్లీన్ అయిపోతుంది స్కిన్ అనేది, లోపలికంటూ పేరుకుపోయినటువంటి మురికి డస్ట్ అంతా కూడా వెళ్ళిపోతుందండి. చాలా చక్కటి గ్లోయింగ్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది. మళ్ళీ మీకు చక్కగా సాఫ్ట్గా ఒక పట్టులాగా మంచి స్మూత్నెస్ అనేది కూడా వస్తుందండి. చాలా చక్కగా ఉందండి, చాలా బాగుంది, నాకు ఇది బాగా నచ్చింది అనమాట. అందుకే మరి ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయటం మరి ఎప్పుడు కూడా నాకు అలవాటు కాబట్టి, మరి ఈ మంచి విషయాన్ని మీతో కూడా సింపుల్గా ఉంది కాబట్టి మీకు షేర్ చేద్దాం అనేసి ఈ టిప్ అయితే మీకు చెప్తున్నానండి. ఈ మధ్య మనం బ్యూటీ టిప్స్ అనేవి ఎక్కువగా చెప్పుకోవట్లేదు కదండి. నాకు బ్యూటీ మీద వీడియోస్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నేను చేసుకునేటప్పుడు నాకు వీడియోస్ తీయడానికి ఒకళ్ళు అవసరం అవుతున్నారు. మరి మా వారు ఒక్కొక్కసారి ఉంటారు, ఉండకపోవచ్చు, అందువల్ల నేను కొంచెం చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఏమీ అనుకోవద్దు, అతి త్వరలోనే మీకు నేను బ్యూటీ మీద కూడా చాలా మీకు వీడియోస్ అనేవి అందిస్తాను, ఖచ్చితంగా ఇస్తానండి. కొంచెం టైం పడుతుంది అనమాట పిల్లలతోటి కుదరక. మా వాడు ఎప్పుడు లెగుస్తాడో తెలియదు, మా చిన్నవాడు ఎప్పుడు గోల్ చేస్తుంటాడో నాకు అర్థం కాదు. అందువల్ల నాకు వీలైన వీడియోస్ అన్నీ కూడా మీకు నేను ఇస్తూనే ఉన్నానండి. సాధ్యమైనంత వరకు మీకు అన్ని వీడియోస్ అన్ని రకాల 9 యాక్టివిటీస్ చెప్పుకున్నాం కదండి, మరి మన నా బ్రిచ్లు 9లో ఈ 9 యాక్టివిటీస్ మీద మీకు అన్ని వీడియోస్ కూడా నేను అన్ని సమంగా ఇవ్వాలి అనేసి ట్రై చేస్తున్నాను, ఖచ్చితంగా ఇస్తానండి. చూస్తూ ఉండండి మరి మన ఛానల్ని. మరి ఈ టిప్ అనేది మీకు నచ్చితే కనుక, మరి మీరు రిజల్ట్ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా రిజల్ట్ ఎలా వచ్చింది అనేది కూడా
మర్చిపోకుండా కామెంట్లు అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. మరెన్నో మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో మీరు చూడటం కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఈ వీడియో మంచిగా ఉంది బాగుంది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మీకు అనిపిస్తే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ కామెంట్ కూడా నాకు తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అప్పుడే కదా మరి మరెన్నో మంచి మంచి వీడియోస్ నేను మీకు చేసి అందివ్వగలుగుతానండి. మరి మన ఛానల్ని ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.